హలో రామరాజు, మాట్లాడడానికి రెడీగా ఉన్నావా? అబ్బో, తెగ హుషారుగా అంటున్నావుగా. ఇంతకీ ఏం బాధ చెప్పడానికి వచ్చావు? వాట్ ఆర్ ఆల్ దిస్ డబుల్ స్టాండర్డ్స్? డు యు థింక్ పీపుల్ వర్ ఇన్నోసెంట్? డు యు థింక్ పీపుల్ వర్ నాట్ ఇంటెలిజెంట్? నో, దే ఆర్ టూ స్మార్ట్. ఇదిగో రామరాజు, అట్టా పాల్లాగా ఇంగ్లీష్లో మాట్లాడతావేంది? అందరు అనుకుంటున్నట్టు పాల్ లేనితనమో నీ కామెడీతో తీరుస్తావా ఏందే? నీ బాధ ఏందో తిరుగులో చెప్పు. ఆ సౌండ్ మరీ ఎక్కువగా ఉందండి, ఏదో చేయాలి. అది బాధ ఏందంటే నువ్వేంది పక్కన సౌండ్ ఎక్కువ ఉందంటావో? ఈ సౌండే భరించలేను నువ్వు. పార్లమెంట్లోని వైకాపా సౌండ్ నెట్టా భరిస్తావు చెప్పు. కూసింత సౌండ్ బాధ పక్కన పెట్టి మాట్లాడు సామి. ఐ కాంట్ స్పీక్, అంత సౌండ్ అక్కడ కొడతా ఉంటాయి. ప్రాబ్లం ఏంటి? ఒరే ఒరే ఒరే, అట్టా ఐ కాంట్ స్పీచ్ అంటావో? నువ్వు మాట్లాడకపోతే నీ పబ్లిసిటీనే పోద్ది, నాకేమవుద్దే? కూసింత నీ సౌండ్ ఇరిటేషన్ పక్కన పెట్టే మిగతా విషయాలు చెప్పు. కాస్త ఆందోళనకరంగానే ఉంది. ఏంది రామరాజు ఆందోళనకరంగా ఉందంటున్నావు? వచ్చే ఎన్నికల్లో మళ్ళీ ఎంపీ అవుతానో లేదో అని ఫ్రస్ట్రేషన్లో ఉన్నావా ఏందే? నువ్వు ఎంత ఆందోళన పడినా జరిగేదే జరుగుద్దిలే, కానీ వేరే మొక్క చెప్పు. మరి ఆ ప్రజలకి ఆయన ఇస్తానన్న ప్రామిసెస్ని ఇప్పుడు చాలా ఇవ్వలా. మనం 4 రోజుల క్రితం మాట్లాడుకున్నాం, ఏది ఆ ఎంప్లాయీస్ డిఏ ఇవ్వకపోతే ఎంప్లాయీస్ ఎలా బతుకుతారు, మన ప్రభుత్వం వచ్చిన వెంటనే 12 రోజుల్లో బాకీలు సెటిల్ చేస్తానని, అలాగే ఆ మ్యాచింగ్ పెన్షన్ ఇది కూడా మరి అది కూడా 1 వీక్లోనే షార్ట్ అవుట్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఇలా ఎన్నో ప్రామిసులు ఆయన పాదయాత్రలో ఆయన అప్పటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ప్రామిస్ చేయడం జరిగింది. ఓహో, జగన్ హామీలను నెరవేర్చడం లేదని ఫీల్ అవుతున్నావా? జగన్ హామీల గురించే ప్రతిపక్షాలే ప్రశ్నించడం లేదు, నువ్వు ప్రశ్నిస్తావేంది? ఇంత లోటు బడ్జెట్లో జగన్ అన్ని హామీలను ఎట్టా నెరవేర్చాడు చెప్పు. బట్ ఆలస్యం అయింది, నిధులు లేమి, అన్నీ ఉన్నాయి. ఇదిగో రామరాజు, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? ఒకవైపు నిధులు లేవని నువ్వే అంటావు, ఇంకోవైపు హామీలు నెరవేర్చలేదని నువ్వే చెప్తావు, ఏంది ఇదే? ఇది కొంచెం మరి ఇది దృష్టిలో పెట్టుకుని మరి ఆ కళ్యాణ లక్ష్మికి ఏమేం మార్పులు? ఏందే రామరాజు, మళ్ళీ చెప్పా ముక్క. ఇది కొంచెం మరి ఇది దృష్టిలో పెట్టుకుని మరి ఆ కళ్యాణ లక్ష్మికి ఏమేం మార్పులు? తస్సదియా, నువ్వేం మాట్లాడుతున్నావో నీకే అర్థం కాకపోతే అట్ట. కళ్యాణ లక్ష్మి పథకం తెలంగాణదైతే నువ్వేంది ఏపీది అంటావు? కరస్ట ముక్క ఏందో ఇప్పుడు చెప్పు. సారీ సారీ, కళ్యాణ లక్ష్మి తెలంగాణ. ఆ వైఎస్ఆర్ పెళ్లి కానుకి మొత్తానికి కరస్ట ముక్క చెప్పావు. నువ్వు నీ నర్సాపురం వెళ్తే ఏం జరుగుద్దో అన్న భయంలో ఉన్నావా ఏంది సామి? ఇట్టా మాట ఉన్నావా? మరి నిజంగా చాలా దారుణమైన పరిస్థితిలో ఈరోజు ప్రజలు ఉన్నారు. ఒక పక్క గూండా రాజ్యం, ఒక పక్క పోలీసు రాజ్యం. ఇదిగో రామరాజు, ఏపీలో గూండా పోలీసు రాజ్యాలు నడుస్తున్నాయని చెప్తావేంది? ఒకే వరలో 2 కత్తులు నిమడతాయా చెప్పు. అట్టే ఒకే రాష్ట్రంలో గూండా పోలీసు రాజ్యాలు ఎట్టా నడుస్తాయి? ఉండదా ఐడియా? ఉండదా మీకు? ఎలా మాట్లాడతారండి? త్వరలో ఇక్కడికి పరిపాలన రాజధాని వచ్చేస్తుందని చెప్పి మీరు చెప్తారా? ఎవరన్నా మీరు చెప్పడానికి ఎలా చెప్పగలరు పరిపాలన రాజధాని వచ్చేస్తుందని? ఓహో, విజయసాయి విశాఖని పరిపాలనా రాజధాని అన్నాడని ఫీల్ అవుతున్నావా? విజయసాయి ఎవరిని అట్టా అంటావేంది? అయినా ఒకప్పుడు ఆ విజయసాయే నిన్ను వైకాపాలో చేర్పించాడుగా, అప్పుడు అడగని ప్రశ్న ఇప్పుడు అడుగుతున్నా. మీ రంగులు మన పార్టీ రంగులు ప్రభుత్వ ఆఫీసులు చేస్తామంటే ఆపారు. ఏందేందే మహానుభావా, ఇంకొకసారి చెప్పు. మీ రంగులు మన పార్టీ రంగులు ప్రభుత్వ ఆఫీసులు చేస్తామంటే ఆపారు. ఇదిగో రామరాజు, నువ్వు మామూలు స్థితిలో ఉండే మాట్లాడుతున్నావా? మీ రంగులు మన పార్టీ రంగులు అంటావేంది? 2 రంగులు ఒకటే అయితే నువ్వేంది ఇట్టా మాట్లాడుతున్నావు? మన తెలంగాణలో రిజల్ట్ చూసాం, కేసీఆర్ గారు బ్రహ్మాండంగా చేస్తున్నారు, చక్కటి అభివృద్ధి చేస్తున్నారు, ఎవరో కాదని లేని సత్యం. అయినా సరే మరి దుబ్బాకలో ఎందుకు ఓడిపోయారు? అన్ని స్కీములు నడుస్తున్నాయి, ఎందుకు ఓడిపోయారు అనేది ఆలోచించుకోవాలి. ఎందుకు ఓడిపోయారో నేను మాట్లాడటం, రాష్ట్రం కానీ రాష్ట్రం గురించి నేను మాట్లాడను.
చూడు రామరాజు, ఈ ముక్కతో నువ్వు మామూలు స్థితిలో లేవని అర్థమైపోయింది. పక్క రాష్ట్రం గురించి మాట్లాడనని చెప్తానే మళ్ళీ పక్క రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడుతున్నావు. సర్లే, ఫైనల్గా ఎలాబోయే ముందు ఏదో ఒకటి చెప్పిళ్ళు. ప్రతి రీచ్కి మీరు మీ ఇది నీ స్టోరేజ్ పాయింట్, ఈ రీచ్కి స్టోరేజ్ పాయింట్కి తవ్వి ఇక్కడ పోయడానికి ఎంత కావాలి అని చెప్పి అనండి. దాని మీద మీరు ఎంత మార్జిన్ వేసుకుంటారో, ప్రజలను ఎంతవరకు దోచుకోవాలనుకుంటున్నారో, ప్రజల సొమ్మేగా మళ్ళీ మీరు ఇస్తాం అనుకునేది. సో ఓకే, ఇసుక దోపిడి, అఫీషియల్ ఇసుక దోపిడి ఇంత అని చెప్పి డిసైడ్ చేసుకొని పెట్టండి తప్ప. వరే వరే, రాష్ట్రంలో ఇసుక దోపిడీ జరుగుతుందని ఫీల్ అవుతున్నావా? నువ్వు కూడా బ్యాంకులను దోపిడీ చేసావని అందరు అంటున్నారు కదామా, ముందు దాని గురించి చెప్పు, తర్వాత వేరే దోపిడీల గురించి మాట్లాడుకుందాం. ఇసుక దొరకడం లేదని నువ్వే అంటావు, మళ్ళీ ఇసుక దోపిడీ అని నువ్వే అంటావు, రెండిట్లో ఏది కరెక్ట్ చెప్పు. ఇంకా బయలుదేరు.